నమశివాయ హర హర మహాదేవ శంకర ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ దుర్గా భవాని నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు మాకు ఈరోజు తెలియబరుస్తున్న విషయము యూట్యూబ్ ద్వారా నాకు ఫోన్ చేసి కొందరు చాట్ ద్వారా నాకు నేరుగా ఫోన్ చేసి అడగడం జరిగింది గురువుగారు చెడు ప్రయోగాలు అసలేంటి జరిగాయా మా ఇంటిపైన వ్యాపార సంస్థలపైన వ్యక్తులపైన కొందరు చెడు ప్రయోగాలు జరిగినాయని మాకు తెలియబరుస్తున్నారు నిజంగా చెడు ప్రయోగాలు ఉన్నాయా ఉంటే వాటి యొక్క లక్షణాలు ఎలాగా ఉంటాయి ఆ యొక్క చెడు ప్రయోగాలు మన కుటుంబం పైన కానీ వ్యాపార పైన కానీ వ్యక్తులపైన కానీ ఉంటే వాటి యొక్క లక్షణాలు మనం ఏ రకంగా గుర్తించవచ్చు ఇవి వాస్తవమా కాదా అని ఇవి అడగటమును నాకు నా దగ్గరకు రావటం జరిగింది ఈ విషయంకై ఇప్పుడు ఈ విషయముకై మీకు యూట్యూబ్ ద్వారా మా యొక్క ఛానల్ ద్వారా మీకు క్షుణ్ణంగా వివరిస్తాను అదేంటంటే చెడు పూజలు అంటే చెడు మంచి చెడు అని ఉంటాయి ప్రపంచంలో ప్రతి ఒక్కటి స్త్రీ పురుషులు ప్రపంచంలో వాస్తవము అలాగే దేవుడు దయ్యము అంటే మంచి చెడు అనేది వాస్తవము దైవశక్తి ఉన్నది ఈ ప్రపంచంలో ఈ కలియుగంలో ఎంతటి దుష్ట దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిరూపణ అంతే వాస్తవము మంచి చేసే వ్యక్తిని చూస్తే కొందరికి వీడు మంచి చేస్తున్నాడు పది మంది విషయాల్లో కానీ ఒక సమస్త విషయంలో కానీ ఏ సమస్యకైనా పరిష్కారం చేస్తున్నాడు ఈ వ్యక్తి అంటే వాణ్ణి వెదగనీయకుండా మానసికంగా ఆందోళన కలిగించి ఆ మంచి చేసే వ్యక్తికి చెడు చేసేటట్టుగా చేసి వాడి యొక్క శక్తియుక్తులను కరగదీసి అతని యొక్క నష్టాన్ని కలగజేసే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారు అంటే ఇది చెడు జరగటము మానవుల ద్వారా ద్వారా దైవం ద్వారా ఎప్పటికీ మానవుడికి చెడు జరగదు ఈ చెడు ప్రయోగాలు ఉన్నది వాస్తవము మంచి ఎక్కడ ఉంటుందో చెడు అక్కడ ఉంటుంది ఎలా అంటే మన అభివృద్ధిని చూసి మన యొక్క దాన ధర్మాలు చేసే గుణాన్ని చూసి మనం పది మందికి సాకారం చేసే మనస్తత్వం చూసి వారు చేయక వారు పెట్టక అమ్మా పెట్టదు అడక్కది వదు అంటారు పెద్దలు సామెత ఆ రకంగా మనం చేస్తున్న దాంతో ఈర్ష్య ప్రభావముతో చూపు దృష్టి ప్రయోగాలతో వారు మనకి మనోవేదన గురి చేసి మన యొక్క స్థితిగతుల్ని మంచి చేసే స్థితిగతుల్ని తారుమారు చేసి చెడు జరిగేటట్టుగా మన పైన చెడు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు ఇది ఇప్పటి నుండి కాదు తాతల తరాల నుండి ఇదివరికి పూర్వికము కొందరు మన పైన ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ తగ్గింది ఇదివరికి పూర్వికము మన నడుస్తున్న అడుగు మన్ను తీసుకొని కూడా మన కింద కాలి పాదము యొక్క మన్ను తీసుకొని కూడా చెడు ప్రయోగము చేసి మనము సర్వ వినోశనము చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే చేతపళ్ళు బాణావతులు ఒక కుటుంబం ఐక్యతగా ఉన్న ఒక అన్నదమ్ములు ఐక్యతగా ఉండి వారు అంచెలంచెలుగా ఎదుగుతున్న ఓరవక వారి ఇద్దరిలో కలహాలు పెట్టి వాళ్ళ కుటుంబం చింగభంగమయ్యి వాళ్ళ యొక్క కుటుంబమే ప్రశాంతత కోల్పోయేటట్టు కూడా చాలామంది ఇటువంటి చెడు ప్రయోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే ఉన్నది వాస్తవము కాబట్టి ఈ చెడు ప్రయోగాలు చేసినప్పుడు ఒక వ్యాపారంలో ఏ లక్షణాలు కనపడతాయి ఒక ఇంటిలో ఏ లక్షణాలు కనబడతాయి ఒక వ్య వ్యక్తి పైన జరిగిన చెడు ప్రయోగం వల్ల ఏ లక్షణాలు కనబడతాయి అంటే వ్యక్తి పైన జరిగిన విషయాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క పంచభూతములు దైవశక్తిని పంచభూతమును దైవశక్తిని హరింప చేస్తాయి తనలో ఉన్న ధైర్యాన్ని మొదటిగా కోల్పోతాడు అతనిలో ఉన్న జీవకళ మనిషి యొక్క జీవకళ రోజు రోజుకి వెన్నపూస కరిగినట్టుగా కరిగి తన యొక్క ముఖ లక్షణాలు విభిన్నంగా తయారవుతాయి ప్రతి ఒక్క చిన్న విషయంలో భయం దోరణ ప్రతి ఒక్క పనిలో ధైర్యంగా ఇదివరకు ఒంటరిగా పోయి అవలంబించుకొని విజయం పొందించి వచ్చేవాడు ఆ పనికి పోవటానికి కానీ ఆ పనిలో చేరటానికి కానీ సందేహపడుతూ ఉంటాడు అలాగే ఆహారం సరిగా తీసుకుపోవటము తినకపోవటము ఎక్కువ మాంస పదార్థాలకి అలవాటు పడటము మాంసాన్ని ఎక్కువగా కోరుకోవటము అలాగే ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకుంటాడనమాట పది మందిల్లో రాకుండా పది మందిల్లో వచ్చిన మొఖము చాటేస్తూ వ్యక్తి పైన చెడు ప్రయోగం జరిగిస్తే ఆ మొఖము చాటేస్తూ పది మందిల్లో కూర్చోకుండా ఇలాగా అనేకమైన లక్షణాలు అతనికి మానసిక ఆందోళన ఇలా భయముతో పాటు పదు రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఏదన్నా దైవ మందిరానికి వెళ్దామన్నా కూడా రాకుండా దైవ మందిరానికి వచ్చినా కూడా గర్భగుడిలోకి రాకుండా బయట వాకిట్లోనే ఉండి ఆ దైవ కార్యాన్ని వెనకాల వేసుకుంటూ వస్తూ ఉంటాడనమాట అట్లక్క ధైర్యాన్ని ఆ దైవ దుష్టశక్తి వ్యక్తి పైన జరిగినప్పుడు అలాగే ఆరోగ్య సమస్య ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్య ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని మందులు వాడినా ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎన్ని నిరూపణ కోసం మనం చేసిన డబ్బు నష్టము తప్ప వ్యాధి నిర్ధారణ కాలేదు తనలో ఉన్న వ్యాధి అనేది అది ఆరోగ్యములో వ్యాధి అయితే బయటపడుతుంది ఈ యొక్క చెడు ప్రయోగాల వల్ల వ్యాధి ఉండటం వల్ల కాళ్ళు చేతులు నీరసం వస్తాయి మానసిక ఆందోళన కలుగుతుంది అందా బీపీ రేజ్ అవుతుంది సరిగా తినకపోవటం వల్ల మనోవేదన సరిగా నిద్ర లేకపోవటం వల్ల టెన్షను ఇటువంటి అనారోగ్య సమస్యలు లక్షణాలు మనకు కనపడుతూ ఉంటాయన్నమాట ప్రతి ఒక్క విషయంలో భయపడిపోతూ ఉంటాడు చిన్న పిల్లలక భయపడిపోతూ అనమాట ఇటు యొక్క ఈ లక్షణాల వల్ల మానవుడు పైన గాలి ఈ రకంగా ఆ శక్తి యొక్క చెడు ప్రయోగం చేరి ప్రతి ఒక్క దాంట్లో మానసిక ఆందోళన గురి చేస్తూ ఉంటుంది ఇటువంటి లక్షణాలు మానవుడు ప్రయోగ పై మానవుడి పైన జరిగినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఒక కుటుంబము పైన ఒక పచ్చని కుటుంబం మీద జరిగినప్పుడు పది మంది నివసిస్తున్న కుటుంబం ఒకే కుటుంబంగా ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని అల్లకోళ్ళంగా చేసి ఆ కుటుంబంలో రోధనలు బాధనలు కలిగించి ఒకరికి ఒకరికి కలహాల రూపంలో కొట్టుకునే పొజిషన్ వరకు తెచ్చుకునేది ఈ చెడు ప్రయోగాలు కొన్ని లక్షణాలు ఏంటంటే వారు అన్యోన్యతగా ఎన్ని సంవత్సరాలుగా ఉన్న అన్యోన్యత కోల్పోతారు ఫస్ట్ ఒకరి మాట అంటే ఒకరు ఐక్యత లేకుండా పోతుంది నువ్వంతే నువ్వు ఎంత అంటే నేను అంత అంటారు అట్లకే నువ్వు రాజు అంటే నేను రాజు అని అంటాడు ఇదివరకు ఒక మాటగా ఏకదాటిగా ఒక పెద్దల మాటలో వెళ్ళే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ కలహాలు పెరుగుతాయి కలహాలు పెరిగి మానసిక ఆందోళన కలుగుతూ ఉంటాయి మానసిక ఆందోళన కలిగినప్పుడు డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది డబ్బు ఖర్చు అవ్వటం వల్ల ఇంటిపైన కొన్ని సమస్యలు మనకి ఎదురవుతూ ఉంటాయి అట్లక్క గృహం పైన కూడా అనేకమైన కలయికతో ఉండవలసిన కుటుంబం నష్టపోతుంది అది గృహం పైన చెడు ప్రయోగము అలాగే వ్యాపారం పైన చెడు ప్రయోగం జరిగినప్పుడు ఆ వ్యాపారంలో సరిగా లక్ష్మి నిలవదు మనం ఆ వ్యాపారానికి వెళ్ళి వ్యాపారంలో కూర్చొని సరిగా వ్యాపారం చేయలేము మనకి స్నేహితులు లాంటి వాళ్ళే శత్రువులు అవుతారు వ్యాపారంలో డబ్బు రావాల్సిన కాడ ఇబ్బంది కలుగుతుంది మనకి దేనికి పనికిరాని వ్యక్తి కూడా మన పైన గర్జించి మన్ని ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి ఇటువంటి చేయటం వల్ల ఈ చెడు ప్రయోగాలు లక్షణాలు ఈ యొక్క ప్రభావాలు మనం ఈజీగా గుర్తింపు చేసి ఈ యొక్క లక్షణాలు ఉండటం వల్ల తగువైన జ్యోతిష్యుల దగ్గరిగా తగువైన గురువుల దగ్గర మీరు సంప్రదించి దైవం యొక్క దుర్గాదేవి యొక్క ఆదరణ ద్వారా దైవ సంకల్పన వల్ల ఈ చెడును గ్రహించి తీసేయటానికి దీని మూలాలు గ్రహించాలి దీని యొక్క మూలాలు ఎక్కడున్నాయి గ్రహించి దీనికి అష్ట దిగ్బంధన ద్వారా దైవశక్తి ద్వారా విముక్తి చేయటానికి తగినైన పూజారి ద్వారా శిష్య పొందిన శిష్యరీకం పొంది మంత్రశక్తి వాక్సిద్ది యంత్రశక్తితో శిష్యరీకం పొందిన సరియైన గురువుల ద్వారా ఇది తీసేయగలిగితేనే ఇది శుభప్రదంగా వేరులతో సహా తీసేయచ్చు కాబట్టి మీ యొక్క సంస్థల పైన వ్యక్తుల పైన ఎటువంటి ఇటువంటి లక్షణాలు ఉంటే మమ్మల్ని పూర్తిగా సంప్రదించి మా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి దగ్గరలో ఉంటే మా ఆఫీస్కి మీరు సంప్రదించి లేదా దూర ప్రాంతాల్లో ఉంటే ఫోన్ నెంబర్ ద్వారా మాకు సంప్రదించి మమ్మల్ని పూర్తిగా ఈ యొక్క సమస్యని వైదొలిగించే మార్గాన్ని మీకు శాశ్వతంగా చూపించగలమని కోరుకుంటూ శుభం భూయామి సర్వేజన సుఖినో భవంతు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి